ఇవాళ ఉదయం కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ దగ్గరుండి దాడులు చేయించినట్టుగా కనిపిస్తోందని ఆయన అసలు ఒక ముఖ్యమంత్రేనా అని ప్రశ్నించారు. ఆయన పది మంది ఎమ్మెల్యేలు పోయినరు, ఇంకా కొంతమంది వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలోనే పెడతారు, వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరు మాట్లాడతారు. కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ 10 మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినారు. నేను అడుగుతా ఉన్న మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరిని ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10, స్పీకర్ గారు కూడా తేల్చాలా. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఒకవేళ హైదరాబాద్లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా? లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికేపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్లో 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. 20-20 బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్ళి ఇటు దాకా పోలీస్ ఎస్కార్ట్లో వచ్చారంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో, రోషయ్య గారితో, ఎంతోమందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు నువ్వు, చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుల్లోని చాలామంది చూసినాం. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలి